ఇవాళ మనం పబ్లిక్ ఎనిమిస్ అనే ఒక మూవీ ఎక్స్ప్లనేషన్ చూడబోతున్నాం మీకు గుర్తుండే ఉంటది లాస్ట్ మూవీ మనం జానీ డెప్పర్ చూసాం ఇది కూడా జానీ డెప్ప మూవీ అదే అండి క్యాప్టెన్ జాక్ మూవీ స్టార్ట్ అవగానే మనం జాన్ ని చూస్తాం మన జాన్ బాగా ప్రొఫెషనల్ మంచి పెద్ద పెద్ద బ్యాంక్స్ చూసుకుని వాటిలో అవి చేస్తూ ఉంటాడు ఎంత ప్రొఫెషనల్ అంటే మామూలుగా అయితే బ్యాంక్ ఏదో మంచి చూసుకొని సిక్స్ మంత్స్ ప్లాన్ 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 అంతా నీట్ గా బ్యాంక్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తావు కదా మా జాన్ అలా కాదు వాళ్ళ అమ్మ కిరాణా షాప్ వెళ్ళి సరుకులు తెమ్మంది అనుకోండి ఇప్పుడు ముందు బ్యాంక్ వెళ్ళి దొంగతనం చేసి డబ్బులు తీసుకొచ్చి అప్పుడు కిరాణా షాప్ వెళ్ళి సరుకులు కొంటాడు ఈ వారానికి కావాల్సిన డబ్బులు ఆ కొట్టేసి తీసుకొని వచ్చేస్తా ఉంటాడు అందుకే గవర్నమెంట్ మనోడికి పబ్లిక్ ఎనిమీస్ అని నేమ్ పెట్టింది అంటే పబ్లిక్ మొత్తానికి ఎనిమీ అనమాట అయితే ఒక రోజు మరీ దొంగతనం ఎక్కువ చేస్తాడని చెప్పి తీసుకొని వచ్చి జైల్లో పడేస్తాడు అంటే ఒకటి రెండు చేస్తే పర్లేదేమో దొంగతనం చేసినందుకు గాను మనం జాన్ ని పట్టుకొని జైల్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు బాగా పెద్ద జైలు ఇప్పుడు మనం జైలు లోపల ఉన్న ఖైదీలందరినీ చూస్తాం కాకపోతే జైల్లో ఉన్న ఖైదీలందరి తుపాకులు బాంబులు అవి ఇవి అన్ని ఉంటాయి జాన్ ని ఒక పోలీసు జైల్లోకి పట్టుకొని వస్తున్నాడే ఆడు కూడా జాన్ మనిషే అంట ఇప్పుడు జాన్ జైల్లోకి రాగానే ఆ జాన్ని చూడగానే అక్కడ ఉన్న ఖైదీలందరికి ఫోనకాలు వచ్చేసి ఆ జైల్లో ఉన్న పోలీసుల మీద వార్డన్ మీద అందరి మీదకి తుపాకులు పట్టుకుని బెదిరి చేస్తారు బెదిరించేసి తలుపు తలుపుది అని కావాల్ చేస్తారు జైల్లో తుపాకులు ఖైదీల దగ్గర ఉన్నాయి పోలీసులు దగ్గర లేదు అనుకుంటా అయితే ఈ ఖైదీలంతా జాన్ మనుషులే ఈ ఏమో ఇంత హైటెక్ గా ప్లాన్ చేస్తుంటాడు ఇంకో పక్క ఈ పోలీసులు ఏమో జాను గుడు ఆకుగోడు అన్నట్టు లింగు లింగు అంటూ ఒక పోలీసు నుంచి పంపించారు తో పాటు ఇప్పుడు జైల్లో ని జైలు మొత్తం ఓపెన్ చేసేమని తలుపులన్నీ ఓపెన్ చేయమని కాల్ చేస్తారు అంతా ఖైదీలు చెప్పినట్టు చేస్తా ఉంటారు అక్కడ కానీ ఒకటి బాగా మెంటలు ఎక్కువైపోయి ఒక పోలీసును చంపేస్తాడు అంతే ఆ గన్ సౌండ్ వల్ల మిగతా అంతా అలర్ట్ అయిపోతారు ఖైదీ అందరూ బయట పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా పైన పోలీసులు అంతా కాల్చడం స్టార్ట్ చేస్తాడు అతి బ్యాచ్ లోను అట్టానికి ఒక కూడా ఉంటాడు లేండి అందరూ జైలు బయట ఆల్రెడీ రెడీగా ఉన్న బండ్లన్నీ ఎక్కిపోతా ఉంటారు కానీ జాన్ గాడి ఒక ఫ్రెండ్ కి మాత్రం బుల్లెట్ తగిలి వాడు కింద పడిపోతాడు మన జాన్ ఏమో మా ఓడికి ఏదో బుల్లెట్ తగిలింది అని చెప్పి వాడు పట్టేసుకుంటాడు కానీ బండి అక్కడే ఉంటే కష్టం కదా బండి ముందు పోతా ఉంటది వాడు మాత్రం కింద ఏలాడతా రోడ్డు మీద పాక్కుంటా రోడ్ అంతా క్లీన్ చేస్తా వస్తా ఉంటాడు జాన్ ఏమో వాడు తను వెంటనే ఎలాడుకుంటా ఇంటి దాకా ఏం పర్లేదు నేను కాపాడతా ఉంటాడు వాడేమో నీ చచ్చిన నాకు ఈ అంతా ఈక్కువ సావడం ఇష్టం లేదు నన్ను ఎక్కడే వదిలేదు దీని బదులు పోలీసు ఏదో సావడం అంటాడు మన జాన్ వెంటనే సరే సావ్ అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు జాను జాన్ గడు ఫ్రెండ్స్ దూరంగా ఒక ప్లేస్ కి వెళ్ళిపోయి ఉంటారు అక్కడ ఇందాక ఒక పోలీస్ గడు హెల్ప్ చేసాడు మన జాన్ కి ఆడి ఇంకా వీళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు జాన్ ఫ్రెండ్స్ అంతా శుభ్రంగా స్నానం చేసుకుని నీట్ గా వెళ్తాయి ఐటీ ఎంప్లాయిస్ ఆఫీస్ పోతున్నట్టు అంత నీట్గా పోతున్నా చూడండి మన జాన్ వెళ్ళి ఇప్పుడు ఇంకో దొంగల బ్యాచ్ ని కలుగుతాడు అంటే అది వాళ్ళతో పాటు కలిసి పని చేద్దాం కానీ అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళంతా బుడ్డ బుడ్డ ప్రొఫెషనల్స్ చిన్న పిల్లల చేతిలో చాక్లెట్ లాక్కోవడం మొసల కాలు జోడోలు లాక్కొని పోవడం వీళ్ళు ఇంకా ఆ రేంజ్ లోనే ఉన్నారు జాన్ అర్థం అర్థమైపోయి బయటకు వచ్చేసి కొత్త దండిగా డబ్బులు ఇచ్చి మంచి ప్రొఫెషనల్స్ ని హైర్ చేసుకుంటాడు ఏంటి ఊరు వదిలేసి ఎక్కడకి వెళ్ళిపోతాను ఆదు వాడు అడిగి చేసుకుంటున్నాడు నెక్స్ట్ దొంగతనానికి ఇంట్లో సదుకులు అయిపోయింది ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి రెండు రోజులు కూడా అందులో జైలు నుంచి దోహంగా ఇప్పుడు ఎక్కడ పోతాంలే జైలు చుట్టుపక్కల బ్యాంక్ ఉంటే చూడమని చెప్పి ఆ పక్క సిటీలో ఉన్న పెద్ద బ్యాంకు ను సూటు చూటు పూటేసుకుని అందరూ బ్యాంక్ దొంగతానికి వెళ్ళిపోతాయి అందరూ కలిసి బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరినీ కింద పడుకో పెట్టేసి జాన్ బ్యాంక్ మేనేజర్ తీసుకుని వెళ్ళి లాక్ ఓపెన్ చేయమని చెప్తాడు జాను కూడా మేనేజర్ ని తీసుకుని వెళ్ళి తాళం తీస్తా ఉంటే వీడు మళ్ళీ మేనేజర్ ని తాళం తాళంతి అని కొడతా కొడతా ఉంటాడు పాప మేనేజర్ ఫస్ట్ స్టేషన్ తో కళ్ళు కాకులు ఎత్తాంట తాలేస్తుంది ఐదు నిమిషాలు ఆగని చెప్పి ఆ తాళం ఓపెన్ చేసేస్తాడు బ్యాంకు బయట మాత్రం ఒకడు మఫ్ చేసే వాళ్ళకి మంచి టోపీ కోటు వేసుకుని ఎదురు చూస్తా ఉంటాడు అంటే ముందే ముందేలా చెప్పేయడానికి అప్పుడు అక్కడికి ఒక పోలీస్ జీబ్ వచ్చి ఆగుంటది వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు నెమ్మదిగా పోలీసు వచ్చేస్తున్నారు తొందరగా అని వెంటనే మనం డబ్బులని బ్యాగులు వేసేసుకుని వస్తాలు పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు అని ఒక్కడే వెళ్తే కష్టం కదా ఇప్పుడు అందుకే ఆ బ్యాంక్ మేనేజర్ ని పక్కనే ఒక మంచిగా క్యూట్ గా పిల్ల కనిపిస్తే అమ్మాయిని పట్టుకొని వాళ్ళని అడ్డం పెట్టుకుని బయటకు వచ్చేస్తుంటాడు అది చూసి బయట ఉన్న పోలీసులు అప్పుడు బయటకు వస్తారు అప్పు వాళ్ళు ఏదో నార్మల్ గా టీ ఏమైనా తాగడానికి దళితులు ఏమి వీళ్ళ కోసమే వచ్చా చేస్తున్నారు కనీసం అడాక డోర్ నుంచి అయినా పోవచ్చుగా పోలీసులు పెట్టుకుని అక్కడే బయటకు లగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఆ పోలీసు ఏమో అంత దూరం నుంచి బయట ఉన్న గమనించేసి వచ్చి ఇక టపక్కన పట్టలో గనుతో తో గుడు పెళ్లి సంబంధాలు ఏమైనా మాట్లాడడానికి వచ్చాడు అంత దూరం నుంచి దగ్గరకు వచ్చి మాట్లాడడానికి దూరం నుంచి ఆగి ఏదో కనుక్కోవచ్చు ముందు ఇదేమో ఆ పోలీసుని గట్టిగా వాటి తుపాకి తీసుకుని ఎదురుగా ఉన్న వాళ్ళ మీద కాలుస్తా ఉంటాడు గారు కూడా వాడు తుపాకి తీసుకుని అక్కడ ఉన్న పోలీసుల మీద కాలుతూ ఉంటాడు వెంటనే మేనేజర్ ని క్యూట్ అమ్మాయిని బండిలో పడేసి కాదు కెళ్ళిపోతా ఉంటాడు మళ్ళీ డొక్కు ఒకటి వేసుకొని వచ్చారు నలుగురు కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు ఎలాడతా చూడండి పోలీసులు వెనకాల నుంచో ఉంటాడు కనీసం వాళ్ళు తుపాకులతో కూడా కాల్చదు ఎందుకంటే మేనేజర్ కి అమ్మాయికి ఏమకూడదని ఇలా మాత్రం తుపాకు లేదో ఫ్రీగా వచ్చాయన్నట్టు కాలుస్తూనే ఉంటాడు ఇప్పుడు ఇలా బండి వేసుకుని అలా అడివి లోపలకి వెళ్ళిపోయి ఆ క్యూట్ అమ్మాయిని బయట లాగి మేనేజర్ ని కూడా బయట లాగి ఇద్దరిని కలిపి చెట్టు కట్టేసి అలా తప్పుల్లో నుంచి నడుచుకుంటా బయటకెళ్ళిపోతారు ఇప్పుడే మనం యూఎస్ గవర్నమెంట్ అని చూస్తాం ఆ గవర్నమెంట్ లో పెద్ద ఆఫీసర్ అని చూస్తాం ఈ ఆఫీసర్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ నడుపుతా ఉంటాడు ఇతను తన ఆర్గనైజేషన్ ని ఇంకా పెద్దదిగా చేసి పెద్ద క్రిమినల్స్ ని పట్టుకోవాలని చెప్పి ఆ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ నిధుల కోసం ఆడడానికి వచ్చి ఉంటాడు ఆ ఎదురుగా కూర్చున్న పెద్ద పెద్దవాళ్ళు జడ్జిలు అందరూ నువ్వు ఇప్పుడు దాకా పెద్ద పని ఏమైనా చేసావా మంచి ఫేమస్ అయ్యే పని ఏమైనా చేసామని ఆర్గనైజేషన్ తరపు నుంచి అని అడుగుతారు దానికి ఏమైనా ఫేమస్ షోలు చేయడానికి నేనేం టీవీ షోలు నడపట్లేదు క్రిమినల్స్ పట్టుకుంటా ఉంటాను నేను దీనిలో ఫేమస్ అయింది గవర్నమెంట్ తరపుని అడుగుతుంది మా ఆర్గనైజేషన్ ఇంకా పెద్ద చేయాలి డబ్బులు అని అడుగుతాడు అయితే వీళ్ళంతా ఎబ్బి వాళ్ళనమాట అంటే ఇది బాగా పాతకాలం టైం కదా ఎఫ్ఈ వాళ్ళకి అప్పుడు ఇంకా ఫండ్స్ ఇవ్వట్లే ఎక్కువ అప్పుడు జడ్జిలు ఏం చెప్తా ఉంటాయి నిజానికి నువ్వు పెద్ద ఫేమస్ పనులు ఏం చేయలేదు జాను గడు ఉన్నాడు కదా వాడిని పట్టుకో అప్పుడు నీ ఆర్గనైజేషన్ కి ఫండ్స్ చేస్తా అని చెప్తాడు దానికి నేనేమో డబ్బులు అడుగుతుందే వాడిని పట్టుకోవడానికి వాడిని పట్టుకున్నాక ఫండ్స్ రిలీజ్ చేస్తే అప్పుడు నేను ఏం చేయాలి మీ బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ కట్టా అప్పుడు ఈ జడ్జిలు అదంతా మా తెలీదు నువ్వు కానీ జాన్ పట్టుకుంటే మీ ఆర్గనైజేషన్ పెద్ద చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేస్తా అని చెప్తారు అయితే జాన్ ని పట్టుకోవడం అంత చిన్న విషయమే కాదు కదా పాపం ఎట్టో గట్టా ఒకసారి ఉన్నాడు కానీ ఆ జాన్ గార్ మార్ట్ లో పోయినట్టు లోపల పోయి అన్ని చూసి బయటకు వచ్చేసాడు ఈ పట్టుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పి వాళ్ళ ఆఫీసర్ సందర్లను బెస్ట్ ఆఫీసర్ జాన్ ని పట్టుకోవడానికి అపాయింట్మెంట్ చేస్తాడు అతను ఎవరో కాదు మెల్విన్ ఇతను మీడియా దగ్గరికి వచ్చి అనౌన్స్మెంట్ చేస్తాడు జాన్ ను పట్టుకోవడానికి కొత్త ఆఫీసర్ పెట్టాం అతనే మెల్విన్ పట్టుకుంటాడు ఇప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు నాకు తెలుసు అని అంటాడు అయితే మెల్విన్ దగ్గర ఇప్పుడు ఒక ప్రూఫ్ ఉంది అదేంటంటే జాన్ కోర్టు అంటే మన జాన్ ఇందాక ఒక క్యూట్ అమ్మాయిని పట్టుకున్నాడు కదా అదే బ్యాంక్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనోడు అమ్మాయిని ఎంపిక చేద్దామని అని చెప్పి కోర్ట్ ఇప్పేసి ఇదిగో కోర్టు వేసుకో వెచ్చగా ఉంటదని చెప్తాడు మ్యాచ్ నాకు గుర్తుగా ఉంచుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళు ఏమో అమ్మాయి దగ్గర నుంచి కోర్టు లాక్కొని వచ్చేసాడు అయితే ఇప్పుడు ఆ జాన్ ఆ కోర్టు ఎక్కడి నుంచి కొన్నాడో తెలుసుకోవాలనుకుంటాడు దాంతో పాటు ఇన్వెస్టిగేషన్ చేసి మన గడు ఒక బండి గురించి తెలుసుకుంటాడు అలా జాన్ ని వెతుకుతూ వెతుకుతూ మన జాన్ యొక్క ఫ్రెండ్ ఒకటి దొరుకుతాడు అయితే వాడు జాన్ ఫ్రెండ్ అన్న విషయం ఇలా ఈ అబ్బాయి తెలియదు మన మెల్విన్ ఏదో వచ్చాడు వాడితో మాట్లాడాడు మాట్లాడు వెళ్ళిపోతాడు కానీ జాన్ ఫ్రెండ్ గురించి తెలిసిందే కదా ఒక్క తలతెక్కల వాళ్ళు వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోనిక ఇక్కడ బయటకు వచ్చి మెల్విని యొక్క మిగతా ఫ్రెండ్స్ ని వచ్చిన పోలీసు వాళ్ళందరినీ ఎనకీని చేసేస్తాడు మెల్విని వచ్చి చూస్తే పాపం వాళ్ళంతా చచ్చిపోయి ఉంటాడు పాపం బా బాధపడతాడులేండి ఇంకో పక్క జాన్ ఏమో మొన్నే ఫ్రెష్ గా బ్యాంక్ లో లూట్ చేశాడు కదా ఆ డబ్బులని పెట్టి పెద్ద పార్టీ ఒకటి ఇస్తా ఉంటాడు ఆ పార్టీలో చాలా మంది వచ్చి ఉంటారు అందులో ఒక అమ్మాయి మన జాన్కి బాగా నచ్చింది వీళ్ళ అమ్మాయిని గెలికి డ్యాన్స్ కోసం అడుగుతాడు డ్యాన్స్ చేసిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి నేను దొంగతనం చేస్తుంటాను రెండు రోజులు ముందే చేశాను నాలుగు వేల తర్వాత మళ్ళీ చేస్తాను నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతాడు అమ్మాయి అదంతా ఇని అని ఆలోచించి ఆ తర్వాత ఆ డబ్బులు బాగా ఉన్నాయా అని అడిగితే ఆ జాన్ ను ఎక్కువ మాక బ్యాంక్ ని మన డబ్బులే ల అని చెప్తే వెంటనే అమ్మాయి చెప్పి ఇద్దరు లవ్ అయిపోతాయి అయితే అంతకుముందు జాను ఇంకా జాన్ యొక్క ఫ్రెండ్స్ ఏ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి కూడా వచ్చింది అప్పుడు ఖర్చులు ఎక్కువైపోతాయి అందుకే నెక్స్ట్ రోజు బ్యాంక్ దొంగ దానికి మళ్ళీ పోతాడు మళ్ళీ ముచ్చు దొంగ యాసాలు వేసుకుని మాస్కు అయితే పెట్టుకోదు అలా తుపాకు పోయి బ్యాంక్ వెళ్ళి డబ్బులు అన్ని ఎక్కించుకొని ఇంటికి పోయే ముందు సూపర్ మార్కెట్ పోయి సదుకులు కొనుకొని ఇంటికి పోతాడు అయితే ఈ విషయం ఆఫీసర్కి మళ్ళీ తెలిసింది మళ్ళీ తెలిసింది ఏముంది లేదు వాడేమో జబ్బులు కొట్టుకుంటా పోతున్నాడా బ్యాంకుల వేసేసుకుంటా పోషయం ఆఫీసర్కి తెలిసిద్ది అదే జడ్జి దగ్గర డబ్బులు ఏం డబ్బులు ఏంటంటే కాల్ చేశాడు కదా ఆఫీసర్కి తెలిసి వెంటనే మెల్లిన్ కి ఫోన్ చేస్తాడు మెల్విన్ తో ఆ జాన్ గాడు ఇయాలి కూడా దొంగతనం చేసి వచ్చాడు వాడు రెండు మూడు రోజుల కోసం ఒక్కో బ్యాంక్ వేసుకుంటా టీమ్ ఇచ్చాను ఉండడానికి అపార్ట్మెంట్ ఇచ్చాను ఇంకా వాడిని పట్టుకోట్లేదు ఏంటి అని అడిగితే మనం మెల్విన్ ఇచ్చేవాళ్ళు పెద్ద టీం ఇంత బుడపక్కల బ్యాచ్ వాళ్ళు ఏమో జాన్ పేరుంటేనే భయపడేస్తున్నారు నువ్వు కానీ జాన్ ని నేను పట్టుకోవాలి అని అనుకుంటే నాకు మంచి టీం కావాలి మంచి ఆఫీసర్స్ నేను అడిగిన వాళ్ళు నాకు కావాలి అని అడుగుతాడు దానికి ఆడేమో నువ్వు అడిగిన టీం ని మంచి ఆఫీసర్స్ నేను ఇవ్వలేను ఆవాల కాదు అంటాడు మన మెల్విన్ ఏమన్నా ఇంట్లో ఫంక్షన్ కి పని వాళ్ళని అడుగుతున్నాడా పని చేయడానికి వాడిని పట్టుకోడానికి అడుగుతుంది ఇంకా మనం ఎల్విని కి ఒకపం వచ్చి చూడు మంచి ఆఫీసర్ ఇస్తా అంటే చెప్పు అసలే మా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అదే బయట చాలా పనులు ఉన్నాయి లేదంటే చెప్పి ఈ పని ఇంకేమైనా పని ఎత్తుకుంటా అని చెప్తాడు ఆయన ఉద్దులేద బాబు నీకు కావాల్సిన వాళ్ళే తీసుకో అని చెప్పి ని ఇచ్చేస్తాడు ఇంకో పక్క జాను చూస్తాం జాను కొత్త గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని గోవా పందాలు వేయడానికి పోతాడు అది అందుకే దగ్గర డబ్బులు అయిపోతున్నాయి డబ్బులని తీసుకెళ్లి ఇక్కడ తగలేస్తా ఉంటాడు తర్వాత వండుకోవడానికి ఇంట్లో బోగ కూడా దొంగతనాలు చేస్తా ఉంటాడు ఇప్పుడు పోయి గోదావ పంద్యాల్లో గర్ల్ ఫ్రెండ్ తో పాటు పక్కనే కూర్చొని మిగతా ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ దొంగతనం ఏ బ్యాంక్ లో చేయాలి ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక్కడికి బ్యాంక్ లో దొంగతనం వ్యసనం అయిపోయింది ఏదో అవసరం అయితేనట్లేదు జాన్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆలోచన ఉంటది వీడు బతుకంతా ఇట్నే ఉంటాడా ఏంది అని తర్వాత మనోడు తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని మంచి ఫైవ్ స్టార్ ఓయో హోటల్ బుక్ చేసుకుని తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని గదిలో పోతాడు కానీ హోటల్ మేనేజర్ జానీ చూసి ఈడే జాన్ అర్థమైపోయి పోలీసులు ఫోన్ చేస్తాడు అలాగే మన జాన్ గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని పోయాడు తలుపులు కిటికీలు పదాలు అన్ని వేసేస్తా ఉంటాడు పోలీసులు తలుపులు పగల కొట్టుకుంటూ సపక్కల లోపలకి వచ్చేసి మన జానీ డిప్ప మీద కొట్టి అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్ళిపోతాడు అలా తీసుకెళ్లి జైల్లో పడేసి ఉంటాడు కానీ నెక్స్ట్ రోజు ఖచ్చితంగా కోర్టుకు తీసుకుని వెళ్ళాలి కదా కోర్టుకు తీసుకుని వెళ్తే అక్కడ మొత్తం ఊళ్ళో జానాలంతా వచ్చేసి ఉంటాడు అంటే అది ఆ టైంలో సోషల్ మీడియాలో వరల్ వీడియోలు లేదు కదా మనోడు ఫేస్ ఎటువో ఊళ్ళో ఎవ్వకి తెలియదు అందుకే ఒక్క పాలైన ఇక్కడ మొహం చూద్దాం అని చెప్పి ఊళ్ళో ఉన్న జాను అంతా గుంపులు గుంపులుగా తిరణాలకు వచ్చినట్టు వచ్చేసి ఉంటాడు నెక్స్ట్ రోజు మనోడు జైల్లో ఉన్నప్పుడు జాన్ ను కలవడానికి లాయ వస్తాడు మన జాన్ లాయతో చెప్తాడు రేపు నన్ను ఈ జైల్లో నుంచి ఇంకో జైల్లో ఇలా నువ్వు జడ్జితో గట్టిగా వాదించి నన్ను ఇదే జైల్లో ఉండేట్టు చేయమని చెప్తాడు అంటే ఈ జైల్లో ఉంటే తప్పించుకోవడానికి కొంచెం ఈజీ అయింది పెద్ద జైలు పోతే అక్కడ నుంచి తప్పించుకోవడం కష్టం అందుకే జడ్జితో గట్టిగా వాదించమని చెప్తాడు మన లాయో నువ్వేం సంఘ సంస్కర్త కాదయ్యా రేపు నీకు ఊసికి చేయకుండా ఉంటే అదే మహద్భాగం ఆ ప్రయత్నం ఏదో నేను చేస్తాను అంటాడు ఇప్పుడు మన జాన్ తీసుకోండి కోర్టులో కూర్చోబెడతాడు మా జాన్ ఆ జడ్జి ముందు కూర్చో ఉంటాడు మన లాయ్ లేసి మా ఓడి ఇప్పటికే చాలా మంది చంపేశాడు నాకు తెలుసు ఆ విషయం నేను ఒప్పుకుంటాను సరిగ్గా చూసింటే మీ బంధువుల్లో కూడా ఎవడో ఒక లేపేసి ఉంటాడు ఈ పాటికి ఇప్పుడు ఏదో పాపం అవన్నీ వదిలేసి చిన్నగా దొంగతనాలు చేసుకుంటూ బదుతున్నాడు ఎలా కూడా బతుకు జీవితంలో అది కూడా లేకుండా చేయకండి కాబట్టి మీ ఇప్పుడు మా ఊడ్ని ఏ జైల్లో ఉన్నాడు అదే జైల్లో ఉంచనిస్తే మంచిది ఇంకో జైలు మార్చకండి అని చెప్తాడు అప్పుడు లాయర్ లేసి జడ్జి గారు సెక్షన్ టూ వన్ ఎయిట్ టూ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఈ లాయర్ గారు చెప్పిన మాట మీరు వస్తాయనకూడదు అని చెప్తే మా జడ్జి గారు అది పాపం జైల్లో ఉండాలని ఇష్టపడుతున్నాడు కదా ఉండనివ్వండి ఎందుకంటే నటు ఇటు అని చెప్పి జడ్జి గా వాడిని అదే జైల్లో ఉంచేస్తాడు ఇప్పుడు అలా తీసుకొని జాన్ ని తన జైల్లో పెడితే సడన్ గా మనోడు వెనక్కి అక్కడ ఉన్న వార్డెన్ తుపాకి తీసుకుని వార్డెన్ లేపడేస్తాడు ఆ తర్వాత జైల్లో ఉన్న అందం లేపేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందం నిడిపించేసి ఇప్పుడు వీళ్ళంతా పోలీసులు బట్టల వేసేకొని పోలీసు జీప్ వేసుకుని పోలీసులు లాగా పోలీసులు ముదించే జైలు నుంచి బయటకు అలా వచ్చేస్తాడు జైలు నుంచి తప్పించుకోగానే మనోడు వెంటనే ఎస్టీడీ బూత్కు పోయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేస్తాడు ఇప్పుడు ఎప్పుడూ ఇది గర్ల్ ఫ్రెండ్ వాళ్ళే పోతాడు చూడండి జాన్ వచ్చి గర్ల్ ఫ్రెండ్ తో నేను నిన్ను కలవాలనుకుంటున్నాను నువ్వు లేకుండా నేను ఇన్ని రోజులు లేను ఆ భోయో ప్లాన్ చేసిన అంతా పాడైపోయింది అని చెప్తాడు దానికి గర్ల్ ఫ్రెండ్ నువ్వు నా వెనకాల పిచ్చి దిగుతున్నట్టు తెగుతున్నావు అని చెప్పి పోలీసులకు ముందే తెలుసు ఈ పోలీసులు నా దిగుతున్నాడు ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చామంటే నేను ఎంత పోయి మళ్ళీ అదే జైల్లో పడేస్తాడు పడే పడేస్తాది ఏమంది రెండు వేల అయితే మళ్ళీ బయటకు వచ్చేస్తాడు తదిలే మనం తర్వాత కలుద్దామని చెప్పి అడు ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే మనం ఏం చేస్తామంటే పోలీసులు ఇలా మాటలన్నీ ఉంటారు వినేసిన తర్వాత ఏం చేస్తారు బోతిని పడుకుంటారు నిన్న పట్టుకోవడానికి వెళ్ళిపోవడం పట్టుకోవడం వెళ్ళిపోవడం బాగానే అయిపోయింది అయితే జాన్ గడ్ మళ్ళీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వచ్చే ఛాన్స్ ఉందని ఆ గర్ల్ ఫ్రెండ్ మీద ఇలా నిఘా వేసి పెడతారు అయితే ఇప్పుడు ఈ ఎఫ్బిఐ ఆర్ హెడ్కి బాగా కోపం వచ్చేసి ఉంటది మన మెల్విని కలిసి నీకు ఎంత అధికారం కావాలంటే అంత అధికారం ఇచ్చేస్తా కావాలంటే వచ్చి నా కుర్చీలో కూర్చో వాడిని మాత్రం పట్టుకోదాను ఆయన ఇది అందం పెడతా వాడిని పట్టుకునే తప్ప నాకు డబ్బు లేదు నాగనే చేసి పెద్ద జైలు అంటాడు దానికి మనం మెల్విను మన చేసింది నేను బిర్యానీ దేని ఇంట్లో పడుకున్నానా పట్టుకుని కదా ఇచ్చింది ఏదో తుప్పా జైలు వేసి తప్పించుకునేలా చేసేది మళ్ళీ ఇప్పుడు పట్టుకోమంటున్నారు ఏంటి అంటే పాపం ఆయన బొంగమూతి పెట్టేసరికి మన మెల్విను ఆ ఏడో మాగా పట్టుకుంటాను మళ్ళీ అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు ఇంకో ఒక్క జానేమో పెద్ద సోషల్ సెలబ్రిటీ అన్నట్టు సినిమా హాల్ కెళ్ళి సినిమా చూస్తా ఉంటాడు సినిమా సగం అయిపోయింది కానీ బాగా బోధ కొట్టేస్తాడు నాకు ఈ సినిమా చూసి చూసి ఇసుగ్గా ఉంది బోగు కొట్టేస్తుంది దొంగతనం చేసేద్దాం పక్కన ఏమన్నా ఉందా అడుగుతాడు మిగతా ఫ్రెండ్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో సినిమా అయ్యేదాకైనా కదా జైల్లో నుంచి బయటకు వచ్చాం మన జాన్ ఏమో నాకు అయ్యి తెలియదు నేను బ్యాంక్ ఎలాల్సిందే బ్యాంక్ ఎక్కడ ఉందో అని చెప్పి వాళ్ళందరితో కలిసి ఆ బ్యాంక్ లోపలికి యాజ్ యూజువల్ గా బ్యాంక్ మేనేజర్ ని లోపల పట్టుకొని ఓపెన్ చేసి డబ్బులు తీసుకుంటా ఉంటే ఈ సారి ఎఫ్బీఐ వాళ్ళు ముందే ఉంటారు అంతకు ముందంట ఇక్కడ మొహం ఎవరికి తెలియదు ఇప్పుడు అందరికి తెలుసు కదా బయట యాడ్ కనిపిస్తున్నా పోలీసులు ఫోన్ చేసి చెప్పేస్తారు ఇప్పుడు ఎఫ్ఐ వాళ్ళు వచ్చి గోల్ చేస్తా ఉంటే పాపం ఆ గొడవలో జాన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకటి పోయి ఉంటాడు ఆ ఫ్రెండ్ పోయేసరికి మన జాన్ జాన్ అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు కానీ బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎఫీఐ వాళ్ళు వచ్చి మా జాన్ కూడా ఎక్కడ పడుకోబెడతాడు కదా వెంటనే బండి ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ చచ్చిపోయాడు అనుకున్న జాన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా బతికే ఉన్నాడు మెల్ విన్ ఎబ్బిఐ వాళ్ళు అందరూ కలిసి జాన్ ఫ్రెండ్ ని తీసుకు వెళ్ళి హాస్పిటల్లో పడేసి నోట్లో ముక్కులో ఎక్కడెక్కడ ఏవో తాత జాన్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అడుగుతా ఉంటాడు దానికి ఆడే ఇందాక మీ కళ్ళ ముందే కదా ఉన్నాడు నన్ను వదిలేసేవాడు వెళ్తా ఉంటే అప్పుడు ఏం చేస్తున్నాడు ఆ టైంలో వాడిని పట్టుకోకుండా నన్ను పట్టుకుని ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నా అంటే అవన్నీ నీకు అవసరం వాడు ఎక్కడ ఉన్నాడు అని అడితే ఇంకా జాన్ ఎక్కడున్నాడు ఇప్పుడు అడ్రస్ చెప్పేస్తాడు ఎంత అని తట్టుకుని ఉంటాడు వాడు మాత్రం ఇప్పుడు గాడు మిగిలిపోయిన వాళ్ళ కొంతమంది ఫ్రెండ్స్ వేసుకుని సీక్రెట్ అడ్డాలకు పోయి ఉంటాడు కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతాడు చుట్టుపక్కల బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి అని డాక్టర్ వచ్చి కట్టు కట్టడుగా దానికి ఫీజ్ ఇవ్వాలేమో అందుకే పక్కన బ్యాంక్ ఉంటే పాదవన ఆలోచిస్తున్నాడు బ్యాంక్ దొంగతనాల వ్యసనం కాస్త రోగం లాగా అయిపోతుంది అదేదో మంచిగా బ్యాంక్ కట్టుకుని అదే బ్యాంక్ రోజు కన్నాలు వేసుకుంటే బెస్ట్ ఏమో ఇప్పుడు ఎందుకు బ్యాంకు లోనే అడిగితే మా జాను మన దగ్గర డబ్బులు లేవు అంటాడు అప్పుడు ఫ్రెండ్ గారు అని చూపించి ఎన్ని ఏందైతే డబ్బులు కాదా అంటే దానికి మా జాను ఈ డబ్బులు నా ఉంటే సదుబావు ఇంకా మిగతా ఖర్చులకు ఏం పని కొత్త వెంటనే బ్యాంక్ ఎంతకమంది చెప్తాడు అయితే మన జాన్ చేసే బెస్ట్ పని ఏంటంటే వీళ్ళు ఎంత డబ్బులు లో నుంచి కొట్టేసిన అన్ని డబ్బుల్ని సమానంగా అందరికి పంచుతాడు అందువల్ల వీళ్ళ ఫ్రెండ్స్ సహచరులు అందరు కలిసి ఇక్కడ వెనకాల చేస్తా తేవతా ఉంటది అయితే ఇప్పుడు మన అందరికీ తెలుసు కదా మా జాన్ ఎక్కడ ఉన్నాడు దాంతో పోలీసులు ఎఫ్బీఐ వాళ్ళని బెటాలియన్ అన్నింటినీసుకుని ఒడ్ల కోపల్లాగా నైట్ టైం వాడు ఇంటి బయటికి పోయి నుంచని జాను నువ్వు బయటకి రావాలి అని అవుతుంది అంటే జాన్ తుపాకి తీసుకొని తప్ప తప్ప కాల్ చేస్తాడు ఇంకీళ్ళు ఏం చేస్తా వీళ్ళు కూడా తుపాకులు తీసుకుని కాల్ చేస్తా ఉంటది ఆ పక్కన లోపపోయి ఇందాక డెప్ప మీద కొట్టినట్టు కొట్టి మళ్ళీ లాక్కొని బావచ్చుగా లోపలే వాళ్ళ బాగా మళ్ళీ మర్యాద మై అడుగుతున్నారు అయితే మా జాన్ కూడా అక్కడే ఉంటే కష్టం అని చెప్పి అక్కడ కిటికి పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ ఎఫ్బీఐ ఏజెంట్ మాత్రం లాపాలా తుపాకీతో బుల్లెట్లు ఎత్తానే ఉంటాయి అయితే ఒక బుల్లెట్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ తగిలిపోద్ది ఇంకా చేసేది ఏముంది పరిగెత్తలేదు కదా వాళ్ళ ఫ్రెండ్ తగిలిపోయింది వెంటనే వాడు పట్టుకొని అదే ఇంట్లోకి వెనక్కి వచ్చేస్తాడు అయితే జాన్ యొక్క మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఒక్కొక్కటి తలా దిక్కు పారిపోతా ఉంటాడు అయితే ఎలాగూ ఎఫ్బీఆలు మంత పెద్దగానే వచ్చింది కదా ఇదో గుంపులు గుంపులుగా వాళ్ళు వెనకాలే పోయి ఒక్కొక్కరిని మెలివిని అయితే అందరినీ ఎతికితి వేసేస్తా ఉంటాడు ఈ పని ఏదో స్టార్టింగ్ లో చేసి ఉండాల్సింది అల్లెండి ఇప్పటికైనా చేస్తాడు ఓ మనోడికి కొత్త అధికారాలు వచ్చాయి కదా మన మెల్విను కనిపించి కనిపిస్తున్నట్టు వేసేస్తా ఉంటాడు పక్క జాను జాన్ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు ఇంట్లో కూర్చో ఉంటాడు కానీ మన జాన్ చేతిలోనే తన బెస్ట్ ఫ్రెండ్ చూస్తుండగానే బ్యాంకులన్నీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చేతులునే చచ్చిపోతాడు జాన్ బాగా ఫీల్ అయ్యి పొద్దునే తన గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎవరు లేదా గర్ల్ ఫ్రెండ్ ఒక్కదాయి మిగిలింది మన జాన్ గడు గర్ల్ ఫ్రెండ్ పిలిచి మనం ఎక్కడి నుంచి దోగంగా వెళ్ళిపోదాం ఈ బ్యాంకులు మంచివి కాదు కొత్త ఊళ్ళో కొత్త బ్యాంకులు ఎదుకు అని బట్టలు సద్దుకొని వచ్చామని చెప్తాడు అమ్మాయి బట్టలు సద్దుకుందామని గదిలో పోతా ఉంటే సడన్ గా ఎబ్బిఐ వాళ్ళు నైట్ టైం కొండలాగా అమ్మాయిని లపకని బట్టేసుకుంటారు ఎబ్బిఐ అమ్మాయిని పట్టుకుని రోడ్డు మీద పోతా ఉంటాడు అంటే ఇలా తెలియదు అనమాట జాన్ పక్కనే కాల్లోనే కూర్చో ఉన్నాడని అలాంటప్పుడు దీని మీద నిఘా ఎందుకేసాడు జాన్ గడ్ వచ్చినప్పుడు పట్టుకోవాలి కదా అసలు ఆగలేకపోతున్నాయి ఎఫ్బిఐ వాళ్ళు అందుకే ఇప్పటిదాకా పట్టుకోలేదు ని జాన్ గడ్ గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని పోతా ఉంటే ఆ అమ్మాయి ఏమో మన జాన్ ని చూస్తానే ఉంటది అంత దూరం నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు కాలు లోపలికి ఎక్కినప్పుడు చూస్తూనే ఉంటాయి ఎఫ్బీఐ వాళ్ళు మాత్రం అది పట్టించుకోదు అల్లో దిక్కులు అటు ఇటు చూసుకుంటా పోతా ఉంటారు అమ్మాయిని పట్టుకున్నారు అమ్మాయి ఎటో చూస్తా ఉంది అడు చూడొచ్చుగా లేదు అయితే పోలీసులు తీసుకొని వెళ్ళిపోతుంటే మన జాన్ చూస్తూ ఉంటాడు కానీ ఏం చేయగలడు అక్కడే పోయి ఇప్పుడు మా జాన్ ఇప్పుడు ఏడుస్తా కూర్చుంటాడు అంటే బ్యాంకులు బ్యాంకులు అని చెప్పి ఉన్న వాళ్ళందరూ నేసపడేసాడు కదా ఇప్పుడు ఎఫ్బీఐ వాళ్ళు అమ్మాయిని పట్టు ఇంటగేషన్ చేయడానికి అమ్మాయిని కొడుతూ అడుగుతూ ఉంటారు జాన్ ఎక్కడా జాన్ ఎక్కడా అప్పుడే సడన్ గా మన మెలివిని అక్కడికి వచ్చేసి అమ్మాయిని కొడుతూ అడుగుతున్న నీ గోడ కేసు గుద్దేసి ఏం చేస్తున్నాడో మీ అసలు అమ్మాయిని ఇంటరాగేషన్ ఎలా చేయాలి మీద తెలియదా అని వాళ్ళని లాగేస్తాడు ఇంకో పక్క మన జాను వెళ్ళి వాళ్ళ లాయతో మాట్లాడతాడు అంటే ఇక్కడికి తెలిసిన వాళ్ళు ఇంకా మిగిలిన ఒక్కడే కదా లాస్ట్ కి వీడిని కూడా వేసేస్తే ఓపెన్ అయిపోద్ది మరి ఇది వచ్చి జాన్ ఒక లెటర్ ఇస్తాడు అంటే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ రాసిందంట లెటర్ ఇక్కడికి తన వస్తుందంటే నువ్వు నా గురించి వెతకడం నా గురించి ఆలోచించడం మానే ఇక్కడి నుంచి నువ్వు దూరం దూరంగా ఎక్కడికి వెళ్ళిపో అదే నీకు మంచిది అని చెప్పింది అది చదివాక మా జాను బాధపడుతూ నడుచుకుంటూ పోయి పక్కన ఏమైనా సినిమా పోతాడు అయితే ఆ సినిమా థియేటర్ దగ్గర ఎఫ్బీఐ ఏజెంట్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు అంటే మనోడు ఇదే థియేటర్ పోతాడు కదా ఆ విషయం తెలుసు ముందు ఇలాగే లేదా ఈ లెటర్ కావాలని వీళ్ళు రాసి పంపించాడేమో తల్లి మన జాన్ లో సినిమా అంతా చూసేసి బోతిందా అని చెప్పి ఓటు మీద నడుచుకుంటా పోతూ ఉంటే వెనకాల నుంచి ఎఫ్బీఐ ఏజెంట్ ఒకటి వచ్చి మా జాన్ వేసేస్తాడు పాపం అలా చూస్తుండగానే జాన్ చచ్చిపోతాడు అప్పుడే లాస్ట్ గా కూడా ఒక మాట చెప్తాడు ఈ ఏజెంట్ చెవిలో ఇప్పుడు ఈ ఏజెంట్ జాన్ చచ్చిపోయాక గర్ల్ ఫ్రెండ్ దగ్గర వచ్చి చెప్తాడు అదేంటంటే జాన్ చచ్చిపోయే ముందు నాకు ఒక మాట చెప్పాడు అదేంటంటే బాయ్ బాయ్ బ్లాక్ బర్డ్ అంట అంటే మనోడు గర్ల్ ఫ్రెండ్ ని బ్లాక్ బర్డ్ అని ముద్దుగా పిలుచుకున్నాను గర్ల్ ఫ్రెండ్ ఏడుస్తా ఉంటది సినిమా అయిపోద్ది పాపం పాపండి ఏమన్నా కూడా అర్థం అనిపిస్తే కామెంట్ లో చెప్పండి వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ కొట్టడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని చెక్ చేసుకోండి వీడియో బాగా నచ్చేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్త సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్స్ మెన్షన్ చేసి చెప్పండి చేసేద్దాం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ రావు థ్యాంక్ యూ